హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ నేచురల్ ఫ్యాక్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజైతే మా ఏరియాలో ఉన్నటువంటి వాజేడు మండలాన్ని అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను అండి వాజే వాజేడు మండలంలో మనం చూడతగ్గ ప్రదేశాలు ఏమిటంటే బొగత జలపాతం అట్లానే కొంగాల జలపాతం మరియు బానుసరి జలపాతాన్ని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము అంతేకాకుండా ఇక్కడ చూడదగ్గ చూడదగ్గ ప్రదేశం మరొకటి ఉందండి అదేనండి ఈ యొక్క బీరమయ్య కొండలని ఒక ప్రత్యేకత ఉంది ఈ బీరమయ్య కొండలకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను అక్కడ ఏ విధంగా ఈ యొక్క నేచర్ ఉంటుందో మీరే చూస్తారు కదా ఈ బీరమయ్య కొండలు చూడాలనుకున్న వారు వరంగల్ నుండి అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి అట్లానే భద్రాచలం కూడా సేమ్ వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్సే ఉంటుందండి అదే భక్త నుండి మనం వెళ్ళాల్సి వస్తే పది ఫిఫ్టీన్ కిలోమీటర్సేనండి అదేనండి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉంటాయండి కాకపోతే ఇది ఈ యొక్క ప్రాచుర్యం లేక ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది వేళ మనం బొగ్ద దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ నుంచి వెళ్ళవలసి వస్తే మనకి సీకుపల్లి సీకుపల్లి దాటిన తర్వాత గొల్లగూడెం వస్తుంది గొల్లగూడెం దాటిన తర్వాత మనకి చెరుకూరు అనేది వస్తుందండి చెరుకూరు దగ్గర టూ రూట్స్ విడిపోతాయి ఒకటి పేరూరు రూట్ వెళ్తుంది ఒకటి మనకి బీరమయ్య గుట్టలకి వెళ్తుంది అక్కడ మనం విడిపోవాల్సి ఉంటుంది చెరుకూరు నుండి చెరుకూరు దాటిన తర్వాత కడేకాల్ అనే ఊరు వస్తుంది కడేకాళ్ళు తర్వాత కృష్ణాపురం ఇక చెండ్రుపట్ల చురుపట్ల దాని తర్వాత టేకులగూడెం అనేది వస్తుందండి టేకులగూడెం దాటితేనే మనకి బీరమయ్య కొండలనే దగ్గరికి మనకి ఈ రూట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ బీరమయ్య కొండలు దాటేటప్పుడు చాలా చక్కగా ఉంటుందండి హై హైవిల్ ఎక్కవలసి ఉంటుంది హిల్స్ ఎక్కేటప్పుడు చాలా చక్కగా అటు ఎటు నేచర్ అనేది చాలా అందంగా ఉంటుందండి వాటిని మనం ఎంజాయ్ చేసుకుంటూ మనం ఈ కొండలు ఎక్కుతూ అలా వెళ్తూ ఉంటాం అలా ఎక్కిన తర్వాత మనకి బీరమయ్య దేవుడు అనేటువ దేవుడు అనే వారు వస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు కూడా ఉంటుందండి ఛత్తీస్గఢ్కి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈ యొక్క లక్ష్మీపురానికి అట్లానే ఈ బీరమయ్య కొండలకి ఒక సారక ప్రాజెక్ట్ బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది దాన్ని కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి నేను చూస్తున్నారు కదా ఈ బ్యారేజ్ ఏ విధంగా ఉందో దాని దాన్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇది కింద చూసుకున్నట్టయితే ఒక హండ్రెడ్ మీటర్స్ లోతులో మనం ఉంటామండి చూస్తున్న ఆ గోదావరికి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కట్టడం జరిగింది హండ్రెడ్ మీటర్స్లో నుండి మనం ఎటువైపు ఏదైనా అయినా కానీ వెహికల్ అనేది కిందకి జారిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది ఈ రూట్లో మనం ఈ రూట్ అంతా వచ్చేసి ఘాటి రోడ్ అండి ఈ ఘాటి రోడ్ అనేది రౌండ్ రౌండ్ సర్కిల్ సర్కిల్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు కదా ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి బీరమయ్య జాతర అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అది ఒక ఫైవ్ డేస్ వరకు ఇక్కడ జాతర జరుగుతుందండి ఆ ప్రదేశాన్ని అయితే కూడా నేను మీకు చూపిస్తాను అంతేకాకుండా ఇక్కడ చుట్టూ అటు ఇటు పెద్ద పెద్ద కొండలు ఎత్తైన లోయలు ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటే అది చూడడానికి చాలా ముచ్చటేస్తుందండి ఈ రోడ్డు నేషనల్ హైవే కదండి వాళ్ళు ఎక్కువగా వరంగల్ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది ఇంతకుముందు ఈ రోడ్డు ఇలా ఉండేవి కాదండి ఒక మట్టి రాళ్ళు కంకర రాళ్ళతో ఉండేది కానీ ఇప్పుడు నేషనల్ హైవే అవడంతో ఇక్కడ నుంచి మొత్తం వరంగల్ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు లాస్ట్ సారి కూడా నేను ఈ వీడియో తీశానండి అప్పుడు ఇక్కడ బ్రిడ్జి అనేది నిర్మించడం జరగలేదు అప్పుడు నిర్మాణంలోనే ఉంది ఇప్పుడు మాత్రం బ్రిడ్జి అనేది పూర్తి అవ్వడం జరిగింది దాన్ని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి తేడా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ చూడండి మనమైతే బీరమై టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నామండి ఇదేనండి ఇక్కడ బీరమాయ టెంపుల్ అనేది మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోకి వచ్చినట్లయితే బీరమాయ జాతర అనేది కూడా ఈ ప్రదేశంలోనే జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ కిలోమీటర్స్ రాయి ఇక్కడ మనకు బ్రిడ్జి కూడా కనిపిస్తుంది ఆ బ్రిడ్జి చూస్తే చూడండి అదే సరిహద్దు ఆ బ్రిడ్జి అవతల మనం దాటినట్లయితే తాళ్ళగూడెం అనే అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది ఇది లాస్ట్ తెలంగాణ బోర్డరు దీన్ని దాటినట్లయితే ఈ యొక్క తాళ్ళగూడెం ఛత్తీస్గఢ్ బోర్డర్ అని ఈ విధంగా రాసి ఉంటుంది ఇక్కడ నుంచి భూపాలపట్నం థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అని అంతేకాకుండా మన ఈ యొక్క వరంగల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అని ఈ విధంగా రాసింది ఈ బైలు రాయని మీరే చూస్తున్నారు కదా అంతేకాకుండా ఛత్తీస్ గఢు జగ్దల్పూర్ బీజాపూర్ కూడా చూస్తున్నారు బీజాపూర్ నైన్టీన్ కిలోమీటర్స్ జగ్దల్పూర్ టూ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అని ఈ విధంగా మైలు రాయలు మనకు చూపిస్తున్నాయి ఇదే సరిహద్దు ప్రాంతం అండి ముందు బ్రిడ్జి కూడా కనిపిస్తుంది కదా ఇది లాస్ట్ బ్రిడ్జి ఇంతకుముందు ఈ బ్రిడ్జిని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించి ఉండే చెక్కలతో నిర్మించి ఉండే కానీ ఇప్పుడు దాన్ని తీసేసి మామూలుగా బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ నేచురల్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్